హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ చెన్నై వ్లాగ్స్ ఈరోజు మన చెన్నై వ్లాగ్స్లోని మనం ఏం చూపించిపోతున్నానంటే మాయిశ్చరైజర్ అనేది చూపించిపోతున్నాను ఈ మాయిశ్చరైజర్ని చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే కెమికల్స్ వాడుతున్నామన్న కూడా ఫీలింగ్ అనేది ఉండదనమాట సరే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళబోయే ముందు మన ఉమాస్ చెన్నై వ్లాగ్స్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూయర్స్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు మనకు కావాల్సింది ఒక బౌల్ అనేది తీసుకోండి ఆ బౌల్ నీట్గా శుభ్రం చేసుకోండి ఎందుకంటే మనం బాడీకి ఫేస్కి అది వాడుతుంటాం కాబట్టి చాలా క్లీన్గా ఉండాలి కారం అది యూస్ చేసింది బౌల్ అది కాకుండా నీట్గా శుభ్రంగా ఉండే బ్లౌ బౌల్ తీసుకోండి డ్రైగా ఉండేలాగా ఇందులోకి అలోవెరా జెల్ అనేది మనం వేసుకోవాలి అలోవెరా జెల్ అనేది మీరు ఏ కంపెనీదైనా వాడుకోవచ్చు అది ఏం మీకు ఏది అందుబాటులో ఉంటే అలోవెరా జెల్ అనేది తీసుకోండి నేనైతే ఇప్పుడు గ్రీన్ లైఫ్ అలోవే అలోవెరా జెల్ అనేది తీసుకుంటున్నాను ఇది ఒక ఫోర్ టీ స్పూన్స్ అనేవి మీరు ఏ గరిట్ తీసుకుంటారో ఆ స్పూన్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా ఫోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ అలోవెరా అనేది పొడి చర్మాన్ని బాగు చేయడమే కాకుండా మొట్టిమలు మచ్చలు అలాగే మనకున్న స్ట్రెచ్ మార్క్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తగ్గించడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలోవేరా జెల్ అలాగే మన స్కిన్ ఏదైనా ఇరిటేషన్ కానీ లేదంటే దురద కానీ పడుతుందంటే ఇది మాత్రం బాగా పనిచేస్తుంది అలోవేరా అనేది తర్వాత నేను యూజ్ చేసేది గ్లిజరిన్ అనమాట గ్లిజరిన్ అనేది నేను ఒక రెండు అదే స్పూన్తో రెండు స్పూన్లు అనేవి యూస్ చేస్తున్నాను గ్లిజరిన్ చాలా బాగా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది డ్రై స్కిన్ని ప్యాచీగా ఉన్న స్కిన్ని తగ్గిస్తుంది అలాగే మన స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది అండి అలాగే పిహెచ్ బ్యాలెన్స్ మనకి త్వరగా వృద్ధాప్య ఆయిల్ అంటే ఏజింగ్ రాకుండా ఆడవారికి చాలా ముఖ్యం కదా ఆ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది అలాగే యూవీ రేస్ నుంచి కూడా మనల్ని కాపాడి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో అనేది ఇది బ్రైట్గా మనల్ని చేస్తుంది అంటే యూ డైలీ యూస్ చేయడం వల్ల అందుకని గ్లిజరిన్ ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను అలాగే బాదం ఆయిల్ బాదం ఆయిల్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్కిన్కి చాలా మంచిది ఇది మనకి త్వరగా ఏజింగ్ రాకుండా అంటే త్వరగా మనం వయసు వాళ్ళు కనబడకుండా ఈ చర్మం అనేది ఆ యూత్ లాగా యంగ్ లాగా కనబడుతుంటుంది ముఖ్యంగా వయసులో వచ్చే వయసు తెలిపే ముడతలు కానీ ఫైన్ లైన్స్ కానీ నివారిస్తుంది అలాగే డెడ్ స్కిన్ని మచ్చల్ని త్వరగా తగ్గిస్తుంది ఇంకా తర్వాతది విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవి మనకు అన్ని మెడికల్ షాప్స్లోనే దొరుకుతుంది ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది నేను ఒక నాలుగు క్యాప్సిల్స్ అనేవి తీసుకున్నాను అలాగే బాదం ఆయిల్ ఒక రెండు టీ స్పూన్స్ అనేవి తీసుకున్నాను విటమిన్ ఆయిల్ నాలుగు క్యాప్సిల్స్ తీసుకున్నాను ఇది కూడా యాంటీ ఏజింగ్గా అలాగే మచ్చలు ఏమైనా ఉన్నా మన ఫేస్ మీద అవన్నీ పోగొడుతుంది అలాగే యూవీ రేస్ నుంచి కూడా బాగా కాపాడుతుంది మనల్ని అలాగే డెడ్ సెల్స్ అనేది తొలగించి మన చర్మం అనేది మంచి గ్లోయింగ్గా కనబడేలాగా చేస్తుంది అలాగే మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది అందుకని ఇది ఒక ఫోర్ క్యాప్సూల్స్ అనేవి మనం వేసుకోవాలి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది నేను చూపించే కంపెనీయే వాడాల్సిన అవసరం లేదండి మీకు ఏది అందుబాటులో ఉంది ఏది మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారో ఆ కంపెనీలు అనేవి మీరు వాడచ్చు నేను వాడుతున్నవి ఇవి నేను చూపిస్తున్నాను అనమాట ఇవి చాలా సంవత్సరాల నుంచి నేను వాడుతున్న రెగ్యులర్గా యూజ్ చేస్తుంది మనం ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మనం మాయిశ్చరైజర్ కొనాలంటే మనం వందల్లో ఖర్చు పెట్టవలసి ఉంటుంది మనం షాప్కి వెళ్ళామంటే కొనుక్కున్నామంటే అందులోని ఏ కెమికల్స్ వాడుతున్నారు అనేది మనకు తెలీదు కానీ మనం ఇంట్లో ఏ విధంగా మనం చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే మనకు కూడా ఒక కాన్షియస్ ఉంటుంది ఆహా కెమికల్స్ యూస్ చేయట్లేదు మనం అని చెప్పి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా యూస్ చేసుకోవచ్చు అండి మాయిశ్చరైజర్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు కూడా మనం అప్లై చేసుకుని పడుకుంటే స్కిన్ అనేది బాగా హైడ్రేట్ అవుతుంది అనమాట అలాగే బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు చూసారా కొంచెంసేపు మనం నేను టూ త్రీ సెకండ్సే బీట్ చేశాను మనకి ఒక వైట్ కలర్ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేస్తుంది ఈ ఆయిల్ మొత్తం మన గ్లిజరిన్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం బాగా బీట్ చేయాలి ఈ విధంగా చేస్తుంటే మనకి అప్పుడే తెలిసిపోతుంది కదా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇది చాలా చాలా బాగుందండి నేను యూస్ చేస్తున్నాను ఇది మనం ఆ పెదవులకు కూడా మనం రాసుకోవచ్చు అలా డెడ్ స్కిన్ కూడా పోతుంది ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనమాట ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా యూజ్ చేయొచ్చు మనం మార్కెట్లో కొన్న దానికన్నా చాలా చాలా బాగుంది ఎక్కువసేపు మనకి ఆ మాయిశ్చర్ అనేది మన స్కిన్ మీద అలా నిలిచి ఉంటుంది అనమాట త్వరగా డ్రై అయిపోవటం లేదు లేదు త్వరగా ఎక్కువకోసారి మాయిశ్చరైజర్ రాసుకుని కొంచెం సేపటికి మళ్ళీ మనకి డ్రై అయిపోయి మన గీత పడితే ఆ మచ్చ అనేది కనబడుతుంది కదా అలాగే ఏమీ లేదండి ఈ మాయిశ్చరైజరు మీరు ఒకసారి వాడి చూడండి చాలా చేసి చూడండి చాలా ఈజీ దీనికి మనం స్టవ్ ఉపయోగించాల్సిన లేదు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి మనం కొనుక్కున్నామంటే ఈ ఐటమ్స్ మనకి చాలా వాటికి ముందు ముందు నేను ఇంకా బ్యూటీ టిప్స్ అవి చెప్తూ ఉంటాను అందులో కూడా మనం యూజ్ చేయొచ్చు ఇప్పుడు బాదం ఆయిల్ కానీ గ్లిజరిన్ కానీ లేదంటే అలోవీరా జల్ కానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ బా జార్ అనేది తీసుకున్నాను బాటిల్ అనేది ఆ గ్లాస్ బాటిల్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు అనేది మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది ప్లాస్టిక్ అన్న వీలైతే ఇందులో స్టోర్ చేయడం లేదంటే ప్లాస్టిక్ దొరికితే ప్లాస్టిక్లో అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను బాటిల్లో వేసేస్తున్నాను మొత్తం అంతా కూడా మీరు ఏ ఏ స్పూన్ తీసుకుంటే ఆ స్పూన్లోనే మొత్తం అన్నీ కూడా మెజర్ చేసుకోండి చూడండి చూడడానికి అసలు నేను ఇది ఎవరైనా చెప్తే నంబర్ కూడా మనం ఇంట్లో తయారు చేసామంటే కొన్నదానిలాగే ఉంది కదా అంత బాగుందండి మనం ఈజీగా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు మనం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బాడీ కొంత అప్లై చేసుకోవచ్చు అలాగే నైట్ టైం పడుకునేటప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనం మార్నింగ్ యూస్ చేయడం కన్నా నైట్ పడుకునే ముందు మనం యూస్ చేసామంటే మనం ఆ టైంలో రెస్ట్లో ఉంటాం కాబట్టి ఇంకా బాడీ ఎక్కువగా మనకి పడుతుందన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇది నేను ఇప్పుడు బాడీకి ఎలా రాసుకోవాలో నేను చూపిస్తాను ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఎక్కువసేపు నిల్చుంటుంది అదండి ఈ రోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను నేను చాలా రోజుల నుంచి చేసి యూస్ చేస్తుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మళ్ళీ